డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. ఈ మధ్యకాలంలో అభిమానులపై కసుబుసులాడిన బెల్లీ క్యూన్ ఇలియానాకు అరుదైన గౌరవం దక్కింది. వాళ్లమీద వీళ్లమీద అరిచే కంటే అభిమానుల్ని ఆమడ దూరం పెట్టకుండా ఓ చిరునవ్వు నవ్వుతూ ఒక్క సెల్ఫీ ఇస్తే పోయేదేంటి వాళ్లకు అనే మాటలు జీరో సైజు నడుమున్న ఇలియానా ఫ్యాన్స్ అంటున్నారు. అయినా ఈ అమ్మడికి ఇండియన్ సినిమాల మార్కెట్ గత కొన్నేళ్లలో బాగా విస్తరించింది. మన సినిమాలు పలు దేశాల్లో భారీ స్థాయిలో విడుదలవుతున్నాయి, భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. మన హీరోలకు పలు దేశాల్లో భారీగా అభిమానగణం కూడా తయారవుతోంది. వాళ్లను అక్కడ పెద్ద స్టార్లలాగే చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని దేశాలు భారత సినీతారల్ని ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నారు. గతంలో పరిణీతి చోప్రా ఆస్ట్రేలియాకు, సిద్ధార్థ్ మల్హోత్రా న్యూజిలాండ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ కోవలోనే గోవాభామ ఇలియానా కూడా ఒక దేశానికి ప్రచారకర్తగా ఎంపికవడం విశేషం. ఫిజీ దేశం ఈ బ్యూటీని తమ దేశానికి ప్రచారకర్తగా నియమించుకుంది. దీనిపై ఇలియానా సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవమని చెప్పింది. అందాల దేశం ఫిజీతో కలిసి పనిచేయబోతుండడం చాలా సంతోషంగా ఉంది. వారి ఆతిథ్యం, ప్రేమ నాకు సొంత ఇంటిలో ఉన్న భావన కలిగిస్తున్నాయి. ఇక్కడ చాలా ప్రదేశాలు తిరగాలి, ఆ తరువాతే ఇండియాకు వస్తాను అంటూ ఫిజీ నుంచి అభిమానులకు సందేశాన్నిచ్చింది ఇలియానా. భారత్, ఫిజీ మధ్య బలమైన కల్చరల్ రిలేషన్ ఉంది. ఆ దేశంలో నివసిస్తున్న జనాభాలో 38% మంది భారతీయులే కావడం విశేషం. ఇక్కడ భారతీయ పండుగల్ని ఘనంగా జరుపుకుంటారు. గత కొన్నేళ్లలో ఫిజీలో పర్యటించే భారతీయుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశం టూరిజం శాఖ ఇలియానాను ప్రచారకర్తగా నియమించుకుని మరింతగా ఇండియన్స్ను తమ దేశానికి ఆకర్షించాలని నిర్ణయించింది.